నెల్లూరు జిల్లా వెంజమూరు మండలంలో రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్ దృష్ట్యా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ కనకదుర్గ భవాని విజ్ఞప్తి చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ ఉధృత దృష్ట్యా అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ 12 పంచాయతీ పరిధిలో వ్యాక్సిన్ కోవిడ్ టెస్టులు చేయిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్నామని ఆమె తెలియపరిచారు. ప్రజలు ఇళ్ల నుండి బయటికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట పంచాయతీ కార్యదర్శి బి శ్రీనివాసులురెడ్డి ఉన్నారు. గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే ఈ కరోనా విజృంభిస్తున్నటువంటి తరుణంలో మన మండలంలో ఇప్పటి వరకు ఈ రోజు వరకు 50 కేసులు నమోదు కావడం జరిగింది. దీంట్లో ఒకటి డెత్గా కూడా నమోదయ్యి ఉన్నది. ప్రజలందరూ కూడా అప్రమత్తతో ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము. మాస్కులు లేకుండా ఎవరు కూడా బజార్కి అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా రావద్దు. అదేదో మా నార్మల్గా భావిస్తున్నట్లుగా ఉంది. వెంజమూరు గ్రామీణంలో కానీ వెంజమూరు టౌన్లో కానీ నిత్యావసర సరుకుల కోసం అందరూ వెంజమూరు టౌన్కి వచ్చేటటువంటి ప్రజలు చాలా ఆశ్చర్యకరంగా వాళ్ళందరూ కూడా కరోనా నిబంధనలు పక్కన పెట్టేసేసి గుంపులు గుంపులుగా రావడము, ఒక వెహికల్లో 10 నుంచి 15 మంది ఆటోల్లో రావడము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. చాలా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అంగళ్ళు ఎవరైతే చిల్లర దుకాణాలు చేస్తూ ఉన్నారో వారు కానీ మాంసాహార దుకాణాలు కానీ చికెన్ అంగళ్ళు కానీ వీళ్ళెవరు కూడా మాస్క్ ఊరికే తగిలించుకొని ఉన్నారు. కానీ పెట్టుకోవాల్సినటువంటి విధానంలో ఎవరు పెట్టుకుని ఉండడం లేదు. నామకాల వస్తే తగిలించుకోవడం వల్ల వ్యాధి నివారణ కాదు, వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండదు. పేరుకు పెట్టుకోవడం కోసం మాత్రమే కాదు, అది వ్యాధి రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనుసరించి ఉండాలి. కాబట్టి అందరూ కూడా మాస్క్ సరైన విధానంలో ధరించడము, అట్లా ధరించకుండా అంగళ్ళలో ఉన్నటువంటి ఎవరన్నా ఉన్నట్లయితే గ్రామ పంచాయతీ పరిధిలో అపరాధ రుసుము వేయడంతో పాటు ఆ షాప్ మూసివేయడం కూడా దుకాణదారులకి ఆ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీవ్రంగా మనం హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన షాప్ దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళ ప్రజలకి మనము అంటు రోగాలు అందించడానికి కాదు, కేవలం వస్తువులు అందించడానికి మాత్రమే ఉండాల. మనము నిర్వహణా లోపం కానీ లేదా పారిశుద్ధ్య పనులకు సంబంధించినటువంటి అంతరాయం జరిగినా ఏ ఒక్క కేసు కొత్తగా మనకి నమోదైనట్లయితే సుమారు 50 మంది వరకు టెస్టులు చేయించాల్సి వస్తుంది. అదేవిధంగా వ్యాక్సిన్ వచ్చింది వచ్చినట్టు మనం ప్రజానీకానికి కానీ ఎంప్లాయీస్కి కానీ ఫ్రంట్లైన్ వర్కర్స్కి కానీ అందరికీ అందిస్తూ ఉన్నాము. వచ్చిన వెంటనే ప్రజలకి అప్రమత్తం చేయడం, వెంటనే వ్యాక్సిన్ వేయించడం కూడా ఫస్ట్ డోసు సెకండ్ డోసు ఎవరైతే వేయించుకోవాలో వాళ్ళందరికీ కూడా వేయించడం జరుగుతుంది. నిర్ణీత వ్యవధి లోపల మనకి అందుబాటులో ఉన్నటువంటి వస్తువుల మేరకు మనము ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ఒక కరోనా కేసు కనుక కోవిడ్ పాజిటివ్ కేసు కింద నమోదైతే 10 మంది ప్రైమరీ కాంటాక్ట్స్, 20 మంది సెకండరీ కాంటాక్ట్స్ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి మళ్ళీ నిర్ధారణ పరీక్షను 3 నుంచి 4 రోజుల లోపల చేయాల్సి ఉంది. అంటే వెంటనే పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తికి మిగతా అతని సంక్రమించినటువంటి వ్యక్తులకి కనీసము 3-4 రోజుల వ్యవధి ఉంటుంది. కాబట్టి అతనితో తిరిగినటువంటి వాళ్ళు కానీ టెస్ట్కి ఎవరైతే ఇచ్చి ఉంటారో వాళ్ళు కూడా బయటికి రాకూడదు. ఎందుకంటే